హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కల్పన అండి. సో నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయన్నమాట. సో రెగ్యులర్గా మీరు నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు. సో ఆ న్యూ ఇయర్ వ్లాగ్ తర్వాత నేను ఆల్మోస్ట్ చాలా వీడియోస్ ఏం షూట్ చేయలేదండి. సో అంటే ఐ మీన్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. సో వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను, కానీ ఎడిటింగ్ కొంచెం లేట్ అవుతూ ఉంది, కొంచెం వర్క్ ఎక్కువ ఉండేసరికి. సో ఇదైతే సంక్రాంతికి ముందు వ్లాగ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ నేను జనవరి కంప్లీట్గా జనవరి మంత్ వీడియోస్ అన్నీ చిన్న చిన్న క్లిప్స్ అనేటివి నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఫర్దర్గా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ సంక్రాంతి కోసం పిల్లలకి షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చానమాట సంక్రాంతికి ముందు. సో ఇదైతే నేను ఎంజీబీ మాల్లో బిగ్ బజార్కి వెళ్ళాను. సో నాకు పెద్దగా అట్రాక్టివ్గా ఏం అనిపించలేదు, జస్ట్ చూస్తున్నాను అనమాట. సో ఏదైనా బాగుంటే తీసుకుందామా అని చెప్పి, కొంచెం యూనిక్గా ఉంటే బాగా నచ్చుతుంది నాకు. అండ్ రెగ్యులర్గా ఒకేలాగుంటే పెద్దగా ఏం నచ్చదు అనమాట. సో అలా అందుకోసం వెతుకుతూ ఉన్నాను. బట్ ఫైనల్గా అయితే బిగ్ బజార్లో నేను ఏం తీసుకోలేదు, అంత నార్మల్గా ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత ఏం తీసుకున్నానో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా మా చిన్న బ్లాగ్ అయితే. ఈ వైట్ డ్రెస్ అయితే మీకు నచ్చిందేమో చూడండి, హవిషక్ వేసాను కానీ కొంచెం సైజ్ బిగ్ సైజ్ అనమాట. సో ఇంకా సైజెస్ లేవు. సో చాలా లెంత్ ఎక్కువగా అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా అది కూడా ట్రయల్స్ చూసిన తర్వాత మళ్ళీ పక్క పెట్టేశాను అనమాట. ఇది వచ్చి అండ్ తర్వాత ఇంకొక 2 డేస్ తర్వాత వ్లాగ్ అనమాట. ఆల్మోస్ట్ సంక్రాంతి ముందు రోజు వ్లాగ్. సో మా అక్క పిల్లలు అనమాట వీళ్ళు. అండ్ వీళ్ళు కొంచెం షాపింగ్ అవి చేయాలని చెప్పి నన్ను వచ్చారనమాట. సో అండ్ మేమైతే ఇంకా ఆల్రెడీ నేను ఎంజీబీ మాల్లో అక్కడ అంతా చూసేసాను కాబట్టి నాకు కూడా పెద్దగా నచ్చలేదన్నమాట. సో ఫైనల్గా నేను రిలయన్స్ ట్రెండ్స్లో తీసుకున్నాను. సో ఆఫర్ కూడా నడుస్తుంది. అండ్ ఆ టైంలో అప్పుడే నేను అక్కడ తీసేసుకున్నానమాట. సో కలెక్షన్స్ అయితే మనకి నాకైతే సండే మార్కెట్ దగ్గర కలెక్షన్స్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే అక్కడ కొత్తగా పెట్టారు, కొత్తగా పెట్టినంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ కావస్తుంది. బట్ అక్కడ సందులో ఉంటుంది కాబట్టి పెద్దగా ఎవరు వెళ్ళరు. అండ్ కొత్త కొత్త కలెక్షన్స్ అని, యూనిక్ కలెక్షన్స్ అని దొరుకుతుందన్నమాట. సో అక్కడ ఉన్న రిలయన్స్ ట్రెండ్స్లో. బట్ మెయిన్ బ్రాంచ్లో ఇంకా బాగుంటుంది. ఇక్కడ సండే మార్కెట్ దగ్గర ఉన్న బ్రాంచ్లో అయితే మనకి కొత్త కలెక్షన్స్ దొరుకుతాయి, కానీ బట్ కిడ్స్ కానీ చూసినప్పుడు కలెక్షన్స్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ సైజెస్ దొరకవు అన్నమాట. సో హవిషాక్ అయితే సండే మార్కెట్ దగ్గర ఉన్న బ్రాంచ్లో కొన్ని పీసెసే దొరికాయన్నమాట. సో యూనిక్ పీసెస్. సో ఆల్రెడీ నేను మెయిన్ బ్రాంచ్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్లో తీసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే కొంచెం షాపింగ్ చేసేసాము. అండ్ పిల్లలతో కొంచెం అక్కడ సంక్రాంతి స్పెషల్ డెకరేషన్ దగ్గర కొన్ని వీడియోస్ తీసుకున్నాం. అండ్ ఫైనల్గా ఆకలిస్తుంది కదా ఇంతసేపు తిరిగినప్పుడు. సో కొత్తగా పెట్టారనమాట జూనియర్ కుప్పన్న అని, తమిలియన్స్ వాళ్ళది. సో మేము ఆల్రెడీ ఒకసారి వెళ్ళాలి అని ట్రై చేసాం, బట్ అప్పుడు ఫుల్ రష్ ఉన్నారు. సో అందుకని వెళ్ళలేదన్నమాట. అండ్ ఇవాళ కుదిరింది మాకు. సో ఫైనల్గా కాకపోతే మేము వెళ్ళే టైంకి కొంచెం, మేమైతే కొంచెం 6 మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి మాకు 6 సీటర్స్ టేబుల్ ఖాళీ లేదు.
వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట. సో వెయిట్ చేసేలోపు నేను చిన్న చిన్న క్లిప్స్ అలా నేను వీడియో షూట్ చేసుకున్నాను. అండ్ మా టేబుల్ అయితే ఖాళీ అయిందని చెప్పి మాకు టేబుల్ ఒకటి అలాట్ చేశారు. సో ఫుడ్ అవన్నీ నేనేం వీడియో తీయలేదు, జస్ట్ చిన్న క్లిప్ ఒకటి యాడ్ చేశాను అంతే. ఫుడ్ ఓ సూపర్ అన్నట్టు అనిపించలేదు, బట్ యావరేజ్గా అనిపించింది అనమాట. ఆ తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత నేను కొంచెం నా కోసం షాపింగ్ చేయాలని ఎంజీబీ మాల్లో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్లోనే నా కోసం చిన్న చిన్న కొన్ని డ్రెస్సెస్ అయితే నేను ట్రయల్స్ చూశాను. అవి కొన్ని క్లిప్స్ అండ్ పిక్స్ తీసుకున్నాను అనమాట. ఇందులో సెలెక్ట్ మీరు గెస్ చేయండి ఇందులో నేను ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకో ఉంటాను అన్నది. సో ఫైనల్గా నేను ఏది సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఏది తీసుకున్నానో కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను. అండ్ ఇందులో ఏవి బాగున్నాయో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఏ డ్రెస్ బాగుంది అన్నది. అండ్ ఇదన్నమాట నా సంక్రాంతి ముందు షాపింగ్ వ్లాగ్ అన్నది. అండ్ తర్వాత భోగి స్పెషల్ కూడా ఏం లేదన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా మా వారి నాన్నమ్మ చనిపోయారని చెప్పి మాకు సంక్రాంతి లేదు, సో పండుగ జరుపుకోకూడదు. సో ఈ ఇయర్ అంటే మా వాడేమో అంటే మా సన్నీ ఏమో ఊరికి వెళ్ళున్నాడు, సో భోగి టైంకి వాడు లేడు, హాలిడేస్ అని ఊరికి వెళ్ళాడు అనమాట. సో వాళ్ళ అన్నయ్యలతో పాటు కలిసి అండ్ నేను హవిషాని. అండ్ మా వారేమో నాటుకోడి చికెన్ కంపల్సరీ కదా భోగినాడు, సో నాటుకోడి చికెన్ తెచ్చుకున్నారు. సో అది పీసెస్ కట్ చేయించుకురావాలని వెళ్ళిపోయారనమాట. సో తర్వాత కొంచెం లేట్ అయ్యే కొద్దీ జనాలు ఎక్కువ అయిపోతారు, మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మార్నింగ్ వెళ్ళిపోయారనమాట. సో ఇంకా భోగి కూడా నేను హవిష ఇద్దరమే వేస్తున్నామన్నమాట. అండ్ ఇవైతే కొంచెం ఈ భోగికి వేయాల్సినవి తెచ్చి ఆల్రెడీ పెట్టారు మా వారు, సో ఇంకా వాటినే నేను యూజ్ చేసి భోగి మంటలు వేసేసాను. ఈసారి మా ఫెస్టివల్ అయితే ఏం పెద్ద హడావిడి ఏం లేదు. అండ్ కొంచెం నాకు హెల్త్ కూడా అంత అన్ఈజీగా ఉందన్నమాట, సో దాంతో మేమేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. అండ్ సంక్రాంతి కూడా చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. ఇదైతే సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. సో సంక్రాంతి రోజు అయితే జస్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ చేసేసుకున్నాక మేము రిలయన్స్ డిజిటల్కి వెళ్ళామన్నమాట. సో ఎందుకు అని అంటే ల్యాప్టాప్ తీసుకోవాలి అని. సో మాది ల్యాప్టాప్ పాడైంది, సో చాలా రోజుల నుంచి కొనాలి అనుకుంటా ఉన్నాము. సో ఫైనల్గా మాకు సంక్రాంతి రోజు తీసుకోవాలని టాస్క్ పెట్టుందేమో, అండ్ సంక్రాంతి రోజు వెళ్ళి ల్యాప్టాప్ తీసుకున్నాము. అండ్ పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదని చెప్పాము కదా. సో బట్ సంక్రాంతి రోజు ఒక కొత్త ఐటెం అయితే మేము ఇంటికి కొనుక్కున్నాం అన్నమాట, సో యూస్ఫుల్ అవుతుందని చెప్పి, సో వర్క్ సంబంధించి. అండ్ ఇదైతే మా ల్యాప్టాప్ అన్నమాట. సో డెల్ తీసుకున్నామన్నమాట, డెల్ తీసుకున్నామండి. సో డెల్ కొంచెం ప్రైజ్ కొంచెం మనకి కన్వీనియంట్ ప్రైజ్లో దొరికింది, అండ్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి డెల్ సెలెక్ట్ చేసుకున్నాము. సో హెచ్పి ఆల్రెడీ మేము యూజ్ చేసాం, మా ఓల్డ్ ల్యాప్టాప్ అయితే హెచ్పి, ఇప్పుడైతే ఇంకా డెల్ తీసుకున్నామన్నమాట. సో హవిషా చేత ఆన్ చేయించాము. సో ఈ టైంలో మా సన్నీ లేడని చెప్పాను కదా, ఊరికి వెళ్ళున్నాడు, అందుకని మేము ముగ్గురమే వచ్చాం. అలా ల్యాప్టాప్ తీసేసుకొని అండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం కాన్ఫిగరేషన్స్ అవన్నీ డౌన్లోడ్ చేయాలి, అవన్నీ కొన్ని ప్రాసెస్లు ఉందన్నమాట. సో సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ యాడ్ చేసేలోపు ఎలాగో 2-3 అవర్స్ పడుతుందని చెప్పారు అన్నమాట. సో ఇంకా ఓకే తర్వాత తీసుకుందాంలే అని చెప్పి మేము ఎక్కువసేపు ఇంకా వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పి బయలుదేరేసాము. సో ఇది మా కొత్త ల్యాప్టాప్ ఆన్ అయిపోయింది చూసారా. సో చిన్న చిన్న సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేయాలి కాబట్టి మళ్ళీ వచ్చి రిసీవ్ చేసుకుంటాం. అండ్ చాలా రోజుల నుంచి మనకి మాగుంట లేఅవుట్లో ఈ ఐస్ క్రీమ్ ల్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నారనమాట. సో చాలాసార్లు వెళ్ళాలని ట్రై చేసాం, బట్
ఎప్పుడూ కుదరలేదు. అండ్ ఫైనల్గా ఇవాళ ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో చాలా బాగుంది. అండ్ ఐస్ క్రీమ్ అయితే మేము ఇది తీసుకున్నాం. సో కొంచెం ప్రైజెస్ కంపేర్ చేస్తే నార్మల్ మనకి ఐస్ క్రీమ్ పార్లర్స్కి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ తినాలంటే కంపల్సరీ ఐస్ క్రీమ్ ల్యాబ్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఇంటీరియర్స్ కానీ అండ్ సర్వింగ్ కానీ చాలా బాగుందన్నమాట. సో చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో అన్ని వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. సో ఫ్రూట్స్ తోటి చేసింది. అండ్ తర్వాత మా వాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాం, మేము వెళ్ళామని చెప్పిన తర్వాత వాడు ఆగుతాడా, సో వాడిని తీసుకెళ్లకుండా ఉంటే ఫీల్ అవుతాడని మళ్ళీ తీసుకెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఇంకొక రోజు వ్లాగ్ అన్నమాట. సో డీమార్ట్ దగ్గర ఒక పెట్ షాప్ నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా, సో అక్కడ. సో మాకైతే షిజ్జు పప్పి అంటే చాలా ఇష్టం అండి. సో పెట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడున్న హౌస్లో మేము పెట్స్ని పెంచుకోవాలన్న ఈ సరౌండింగ్స్లో కొంచెం కష్టం కాబట్టి ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత, సో మా ఓన్ హౌస్లో ఇలా పప్పీని పెంచుకోవాలన్నది ఇష్టం. అండ్ పెద్ద పెద్ద పప్పీస్ అంటే కష్టం కాబట్టి సో షిజ్జు ఈజ్ ద బెస్ట్ పెట్ అనని నాకు అనిపించింది. సో అందుకే షిడ్జు పప్పీస్ అయితే మనకి అపార్ట్మెంట్ టైప్లో ఉన్న వాళ్ళకి చాలా ఒక కన్వీనియంట్ పెట్ అని చెప్పచ్చండి. సో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, దీనివల్ల ఎటువంటి ఇష్యూస్ రావు. సో చాలా బాగుంటుంది. అండ్ మనకి పప్పీని పెంచుకున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అన్నమాట. సో అప్పుడప్పుడు కొత్త బేబీస్ షిడ్జు బేబీస్ వచ్చినప్పుడు నేను వెళ్ళి చూస్తూ ఉంటామన్నమాట. సో కొనుక్కునేంత వరకు ఇట్లా కొంచెం కాసేపు వెళ్ళి దాంతో స్పెండ్ చేసి వస్తాము. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ మీకు నచ్చింటే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చుతుందని అండ్ కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది కదా, నాకు కొంచెం ఫర్దర్గా వీడియోస్ చేయాలంటే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ బాగా నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని విశేషాలతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీకు కల్పన అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.